తిరుపతిలో దాడులు, చంద్రగిరిలో హింసాత్మక ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తూ ఉంది. పద్మావతి వర్సిటీ ప్రాంగణంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డిఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం వరకు అన్నీ పరిశీలించి విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామంటున్న డిఎస్పీ రవి మనోహరాచారితో మా కరెస్పాండెంట్ కార్తిక్ ఫేస్ టు ఫేస్. సిట్ బృందం అంతా ఉంది సార్, సార్ చెప్పండి, అంటే ఎంతవరకు విచారణ అనేది వచ్చింది? చూశాను వాళ్ళు, అంటే నేను చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఉండేటువంటి కేసుల పరిస్థితి కూడా మేము మా సిట్ హెడ్కి, మా సిట్ ఐజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తాము. ఈ ఐజీ గారు ఓవరాల్గా బ్రీఫ్ చేస్తారు అందరికి. ఏ ఫైల్స్ ఇప్పటివరకు పరిశీలించారు? ఇప్పటివరకు కేసెస్ ఏం కట్టారు ఏం సంగతి చూసాము అంతే. ఏమున్నా కూడా మేము ఐజీ గారికి బ్రీఫ్ చేస్తాం. సో ఐజీ గారు మళ్ళీ ప్రెస్ బ్రీఫ్ చేస్తారు. నేను చేయడానికి అంటే ఈ రోజే చివరి రోజు కదా ఎలా ఉండబోతుంది దాని తదుపరి? అది మాకుండే ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము విజిట్ చేసి సీన్ విజిట్ చేస్తాం, కేసెస్ చూసాం కదా. అదే మేము ఐజీ సార్ ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా చూసారు కాబట్టి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా, ఇంకేదైనా వీడియోలు ఏమైనా? ఇంకా చూస్తున్నాం, నిన్న ఈరోజు మార్నింగే వచ్చింది, నేను చూస్తున్నాను. అసలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా పరిశీలన చేస్తున్నాము. పరిశీలన చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది, ఎన్ని కేసులు అనేది నమోదు చేశారు, వాటన్నిటి మీద కూడా ఒక చర్యలు తీసుకుంటామని చెప్తూ వస్తున్నారు. సో సిట్ బృందం మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి నేరుగా పద్మావతి మహిళా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దాడి జరిగిన సమయంలో జరిగినటువంటి ఘటనలను ప్రత్యక్షంగా పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదిక అనేది కూడా ఏదైతే ఉన్నతాధికారులకు సంప్రదించబోతున్నారు. కెమెరాపర్సన్ చంద్రచేతు కార్తికేయ, తిరుపతి.